పే స్కేల్ ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము గత 3 తారీఖు నాడు యావత్ తెలంగాణ మొత్తము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకు మేము సిద్ధమంటూ ఈరోజు పొద్దున్నే ఉదయము ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇలా గేట్ ధర చేయడం జరుగుతుంది. దీనిలో మన ముఖ్యమైన మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీలో విలీనం చే ఆర్టీసీని విలీనం గవర్నమెంట్లో విలీనం చేయాలని మేము గవర్నమెంట్కు మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు రావాల్సిన 1/4/2015 నుంచి రావాల్సిన పేరు వీసా ఇప్పటివరకు కాలేదు కాబట్టి దాన్ని కూడా చేయాలని ప్రభుత్వాన్ని మరి మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అన్ని యూనియన్లు కూడా సమ్మె నోటీస్ ఇచ్చింది. మేము మాత్రం 17 తారీఖు నుంచి సమ్మెకు ఎప్పుడైనా సిద్ధమని ఈరోజు మేము పత్రిక ముఖంగా తెలుపుతున్నాము. మా యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కరించని ఎడలా మేము సమ్మెలో ఎప్పుడైనా ఏ టైంలో అయినా దిగవలసి వస్తుందని చెప్పి దేనికైనా సిద్ధమని చెప్పి మేము ఈ పత్రికా విలేకరులకు కానీ ఉద్యోగ భద్రత కానీ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఇప్పటివరకు 4 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ మొత్తం బంద్ అయింది. ఆ రిక్రూట్మెంట్ తక్షణమే చేయాలని మేము కోరుకుంటున్నాము. కార్మికులను కూడా పనిభారం కూడా చాలా పెరగడం జరిగింది. ఆ పనిభారాన్ని తగ్గించి వారికి సరైన పని కల్పిస్తూ తర్వాత కండక్టర్ డ్రైవర్లకు యథావిధిగా డ్యూటీలు అమలు పరుస్తూ లేడీస్ కండక్టర్లు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా సదైన సదుపాయాలు ఏర్పరచాలని గవర్నమెంట్ని మేము కోరుచున్నాము. లివ్ ఇన్ క్యాష్ బెట్ ఇప్పటివరకు 2013 నుంచి ఇప్పటివరకు 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి లివ్ ఇన్ క్యాష్ బెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ లివ్ ఇన్ క్యాష్ బెట్ కూడా తక్షణమే చెల్లించి ముఖ్యంగా విషయం ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఏమైందంటే నిన్న మొన్ననే మన ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రభుత్వం విలీనం చేశారు. మన కేసీఆర్ గారు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రము ఆర్టీసీ చాలా ఇబ్బందులలో ఉన్నది, ఆర్టీసీని విలీనం చేయడానికి వీలేదని చెప్పడం జరుగుతుంది. ఏం మాట్లాడారంటే కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే పక్క రాష్ట్రాలు 3 చూపిస్తుండు, ఒకటి కేరళ, ఒకటి బీహార్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ అని చూపిస్తుండు. అక్కడ లేవు ఆర్టీసీ లేదని చెప్తుండే కానీ మరి చుట్టూ ఉన్న పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తున్నాడు కేసీఆర్ గారు. మరి దాని గురించి కూడా సరైన నిర్ణయం తీసుకొని ఈ సమ్మెకు పోకుండా కార్మికులందరికీ సరైన న్యాయం చేస్తూ కార్మికులను కాపాడి ఆర్టీసీని తప్పకుండా గవర్నమెంట్ విలీనం చేస్తే అందరూ సంతోషించి ఈ సమ్మెను కూడా చేయకుండా ఉంటామని చెప్పి మేము పత్రికలకు మనవి చేసుకుంటూ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ యూనియన్గా తెలంగాణ రాష్ట్ర సంస్థలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల 3 తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.
సో సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత సమ్మె 40 రోజుల లోపు ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళొచ్చు. సో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నిర్వహించేటువంటి దిశ లోపల సన్నాహక చర్యలో భాగంగా ఇలా మార్నింగ్ ఉదయం మొదటి బస్సు నుంచి ఎర్ర బ్యాడ్జీ ధరించి ఉద్యోగులందరూ కూడా తన నిరసనను ప్రభుత్వం తెలియడం జరిగింది. దానిలో భాగంగానే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కూడా గేడు ధర్నా నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఈ సమ్మె నోటీస్ వేస్తూ ఉన్నటువంటి మెయిన్ సమస్యలు ఏంటంటే, నిన్న మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపడిన తర్వాత పక్కన ఉన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల ఆర్టీసీని ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వాన్ని వెళ్ళేయడం జరిగింది. మరి మేము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులుగా మేము కూడా తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమని చెప్పి ఈ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. దాని తర్వాత మాకు 1/4/2017 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. దాదాపు 30 మాసాలు పూర్తయినా కూడా గుర్తింపు సంఘం ఉంటే దుబ్బకొండలో పోయి ముద్దు నిద్రపోతూ దున్నపోతూ నిద్రపోతూ ఇలా కార్మికులు అన్యాయం చేస్తుంది. కాబట్టి మేము ముందు వచ్చి ఖచ్చితంగా మాకు ఏదో కేసుకేళ్ళు అమలు చేయాలనో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ మాకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్యూటీలు లేవు. చట్ట ప్రకారం పని భారాలు విపరీత పెరిగిపోయినాయి. చాలా మటుకు రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తలేరు. దానివల్ల పనిభారం పెరిగిపోయింది. మేము ముఖ్యంగా డ్రైవర్లకు అధికమైన పనిభారం పెరిగిపోయింది. కాబట్టి వెంటనే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెల్త్ కేర్ లీవ్ 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి పెట్టినాం. తర్వాత డబుల్ డ్యూటీ చేసిన సిబ్బందికి డబుల్ వేతనం చెల్లించాలని తదితర 46 డిమాండ్లతో ఎంప్లాయీస్ యూనియన్గా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఎంప్లాయీస్ యూనియన్గా ఈ రోజు నుంచి 40 రోజుల లోపల ఏ రోజైనా మేము సమ్మెలకు వెళ్ళడం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా సమస్యలు సాధించే వరకు విశ్రమించామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం.